ladies and gentlemen, presenting to you the Guinness Book of World Record holders, Padma Shri Brahmanandam Garu. Thank you. Thank you very much. Suma, no, can you chill? Please. Sir, meer kanda daite ma kandanlo kuda dadalu unnaru sir. కాదు కాదు సుమా వాల్మీకి అయిపోతానేమో అని భయంగా ఉంది అందుకనే ప్లీజ్ అంటే మీ అయిపోతారంటే ఇప్పుడు మీరు పోయేవాడా ఓకే సార్ ఓకే వాల్మీకి టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి అంతో ఇంతో సాహిత్యం మీద పట్టుండాలి ఇన్ని ఉంటే తప్ప వాల్మీకి అనే సినిమా పేరు పెట్టడం చాలా అరుదైన విషయం అది సాహిత్యం మీద పట్టుంది ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్ శంకర్ లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ పేరు చూస్ చేసుకున్నాడేమో అనిపించింది గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక స్థాయి వరకు ఎదిగిన ఇంట్లో అడవిలో ఏదో పక్షుల్ని వేటాడుతూ తిరిగే వాల్మీకి తర్వాత ఒక మహా కాలజ్ఞాన పురుషుడయ్యాడు అంటే రామాయణం లాంటి అద్భుతమైన కావ్యాన్ని రచించాడంటే వాళ్ళలో వచ్చిన మార్పునంటే ఒక అద్భుతంగా చెప్పినటువంటి ఆ స్టోరీని మిస్టర్ వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ మామూలోడు కాదు మామూలోడు కాదనేది ఇంతకుముందు సినిమాల్లో తెలుస్తుంది ఇప్పుడు ఒక అసాధారణమైన నటుడు అనిపిస్తుంది ఎందుకంటే నేను నిన్న మొన్న అతని సాంగ్స్ కొన్ని సీన్స్ చూశాను వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పేవాడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో అతను ఎలా మౌల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అద్భుతంగా చూపించినటువంటి హరీష్ వాడు సామాన్యుడు కాదండి నేను చెప్తున్నాను కదా మామూలుడు కాదు అది అటువంటి కాంబినేషన్ దొరకటం అది అటు హరీష్కి ఇటు వరుణ్ తేజ్కి ఇద్దరికి అదృష్టం అనే చెప్తున్నాను గబ్బర్ సింగ్ 2 గబ్బర్ సింగ్ 1 గబ్బర్ సింగ్ 3 గబ్బర్ సింగ్ 5 ఏదైనా గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ట్ చేసిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం చాలా గొప్పగా ఉంది మా గురువు గారు చిరంజీవి గారు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్నాడు అర్జునుడు నాగబాబు అతను సంధించి వదిలిన బాణం మన వరుణ్ తేజ్ వీళ్ళందరి కలయికతోటి ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది 20వ తారీఖున ఇక్కడ కూర్చునుంది ఒక అమ్మాయి పూజ హెగ్డే వామ్మో సినిమా చూడండి ఎందుకు నేను అనవసరంగా మాట్లాడటం ఇట్లాంటి విషయాలు ఒక సాంగ్లో వెళ్ళు వచ్చే గోదావరి సాంగ్ వరుణ్ తేజ్ పూజ హెగ్డే ఇద్దరు చేశారు రెచ్చిపై ఒకడిని మించి ఒకడు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ సాంగ్ చూపించినందుకు థ్యాంక్స్ టు హరీష్ శంకర్ హరీష్ శంకర్ ఒక మోస్ట్ డిసిప్లిన్డ్ అతని దగ్గర ఉన్నంత స్పాంటెనిటీ ఐ లవ్ హీమ్ బికాస్ ఆఫ్ హిస్ స్పాంటెనిటీ ఆ టైంలో ఏది కావాలంటే అది ఫట్ పని అనేగి కలడు అది పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా మాట్లాడగలడు ఆ సీన్లో ఆ దృశ్యంలో ఆ కావాల్సినటువంటి డైలాగ్స్ అద్భుతంగా చెప్పగలిగినటువంటి దర్శకుడి చేతిలో కొన్ని పట్టం కొంతమంది ఆర్టిస్టులకి అది చాలా అద్భుతమైన విషయం పోతే మా బాస్ ఉన్నాడు ఎదురుగా వెంకటేష్ గారి కాంబినేషన్ అంటే నేను నమో వెంకటేష్ సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్ చాలా సినిమాల్లో చేసామనుకోండి సుందరకాండ దగ్గర నుంచి కానీ ఈ సినిమాలో ఆయన ఈ సినిమాకి ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయంగా ఉంది కొన్ని సినిమాలే సెలెక్ట్ చేసుకుని వస్తాడు ముఖ్యంగా ఈ సినిమాకి రావడం దట్ షోస్ హిస్ మెజెస్టీ తర్వాత
అంతకు మించి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ విషయం గురించి చెప్పాలంటే రామ్ ఆచంట, గోపి ఆచంట, అంత ఆయనతో పాటు ఇంతకుముందు ఉండేవారు అనిల్, ఆయన వీళ్ళు దారి ఇందాక మా తమ్ముడు బ్రహ్మాజీ చెప్పినట్టు వాళ్ళు చాలా డిసిప్లిన్ పీపులు, అందమైన పీపులు, మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. ఇంతమంది కలిసినటువంటి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగానే నేను వెళ్ళి స్టాఫ్ రూమ్లో కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం లీడర్ ఇలా చెప్పుకుంటూ పోతే వారి పాటల వరుసలో మనందరికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల